నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎందుకో తెలియదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం కూలిపోబోతుంది, అప్పుడు కూలిపోతుంది, ఇప్పుడు కూలిపోతుంది అనే చర్చలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేతలు ఓవైపు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంగా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా రేవంత్ బీజేపీకి అమ్ముడుపోతాడు, కూలిపోబోతుంది అనే ఒక చర్చ, ఒక రకమైనటువంటి చర్చ వాళ్ళు తెర మీద తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారు బీజేపీ నేతలే కూలుస్తారు అంటే మేము కూడా, మాకు కూడా తక్కువేం కాదు, మేము కూడా ఇప్పుడు ఉన్నటువంటి 39తో పాటు ఎంఐఎం కలిస్తే ఇంకొక 20 మంది, మాతో కూడా 20-25 మంది టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము మీరు స్థాపించండి, సుస్థిరమైనటువంటి పాలన కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా మేమంతా కూడా మేము వస్తామంటూ కూడా ఆయన దగ్గరికి కొంతమంది నేతలు వెళ్ళి చెప్పినట్టుగా కూడా ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు. సో ఎందుకో తెలియదు కానీ ప్రధానంగా ఇవాళ కేసీఆర్ అయినా లేకుంటే ఎవరు మాట్లాడినా రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలే ప్రధానంగా ఇవాళ కనిపిస్తున్నాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి అనుకోకుండా ఆ విధి సహకరించకపోయినా లేకుంటే ఏది కాకపోయినా గేట్లు తెరిచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే సందర్భాలు కనిపిస్తుంది. కానీ ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ చాలా గట్టిగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో స్ప్లిట్ తీసుకొచ్చేందుకే కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అంటే, చేజారినటువంటి అధికారం, గల్లంతైన ఆశలు, పుంజుకోవడానికి పోరాటం. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, వాస్తవిక పరిస్థితి ఇదే. మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 2 ఎన్నికల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసే పరిస్థితులు ఉంది. అయితే గత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడినటువంటి పార్టీకి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు తమ నాయకులు కాంగ్రెస్లోకి వెళ్తుండడం కొంత మరింత షాక్నిస్తోంది. అయితే దీంతో ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారని కూడా చెప్పాలి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పి తెలంగాణ కాంగ్రెస్లో చీలిక కోసం ప్రయత్నిస్తారనే అభిప్రాయాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు, పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయింది మీటింగు. ఆ సందర్భంగా ఆ సభలో మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో తనతో పాటుగా సీఎం అయ్యే అర్హత కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉంది అని ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ పెద్ద ఎత్తున దుమారంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు ఉన్నటువంటి పట్టు వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో రేవంత్ చాలా అలా వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు రేవంత్ పక్కనే వెంకటరెడ్డి ఉన్నారు, ఆ సభ ముగిసింది, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా రేవంత్ వ్యాఖ్యలపైన ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవనెత్తలేదు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆ మాట గురించి ఎవరు మాట్లాడలే. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపైన నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టారని టాక్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ తెలంగాణలో వినిపిస్తుంది. అంటే కాంగ్రెస్లో వెంకటరెడ్డిని మించినటువంటి నాయకులు లేరా అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రశ్న. అంతేకాకుండా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇట్లా చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉంటే వాళ్ళెవరిని, వాళ్ళకెవరికి సీఎం అయ్యే అర్హత వెంకటరెడ్డికి వాళ్ళని కాదని ఇవాళ ఉందని ఎలా చెప్తారు ఈయనకి అనేది ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో దీని ద్వారా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రెచ్చగొట్టి పార్టీలో మరొక అంతర్గత విభేదాలు సృష్టించేటట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు, ఇప్పుడు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత సీనియర్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎక్కడ కూడా డీవియేషన్స్ కానీ స్ప్లిట్ కానీ లేదు. ప్రస్తుతం అందరూ కలిసి లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో పార్టీ మెజార్టీ స్థానాలు దక్కేలా కూడా చూసుకుంటూ కష్టపడుతున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీలో స్ప్లిట్ వచ్చేలాగా ఆ ఫలితం ఉండదనే వ్యాఖ్యలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలాగే కనిపిస్తోంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.